నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కొంతమందికి వృషణాలు, గోళికాయలు, ఆ వృషణాల సంచిలో రెండు కాకుండా ఒకటే కనబడుతుంటుంది. మీరు తడుముకుని చూస్తే రెండు బదులుగా ఒకటే ఉంటుంది. మరి ఒకటే ఉంది, ఇంకోటి ఎక్కడుంది అంటే, కొంతమందికి గజ్జల్లో ఉంటుంది, కొంతమందికి పొట్టలో ఉండిపోతుంది. కనుక ఈ వీడియో చూడగానే ఒకసారి మీ రెండు ఉన్నాయా లేదో చూసుకోండి. కొన్ని సందర్భాల్లో రెండు కూడా ఉండవు, ఖాళీగా ఉంటుంది సంచి. అవి రెండు గజ్జల్లో ఉండొచ్చు, రెండు పొట్టలో కూడా ఉండొచ్చు. అలాగే మీ ఇంట్లో ఉండే మగపిల్లలు, తల్లి సిగ్గుపడిన తండ్రి ఒకసారి రెండు వృషణాలు ఉన్నాయా లేదా చూడాలి. రెండు పక్కల రెండు ఉండాలి. ఇవి కొంతమందికి ఒకటే ఉంటుంది. దీన్ని పొట్టలో ఉండిపోవటాన్ని వైద్య పరిభాషలో అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. ఇప్పటి వరకు చాలామంది సిగ్గుపడి ఉంటారు, ఆ గోళికాయల సంచినే అంటుకోరు. ఒకసారి అంటుకుని చూడండి రెండు ఉన్నాయా లేదా, సైజు ఎట్లుంది కూడా చూడండి. చిన్న వయసులో గవత బిళ్ళలు, మమ్స్ అంటారు, చెవు ముందు భాగాన వాపొచ్చి లాలాజల గ్రంథులు, పెరటిడ్ గ్రంథులు వాసి జ్వరం వచ్చి ఆ సమయంలో మమ్స్ వైరస్ ప్రభావం వల్ల వృషణాలు సైజు తగ్గి కృచించుకుపోవటం వల్ల పెళ్ళైన తర్వాత వీర్యకణాల సంఖ్య తక్కువ ఉండటం, కానీ అసలు వీర్యకణాలు సున్నా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకు ఈ వృషణాలు, గోళికాయలు కిందకు రావు? గర్భంలో శిశువు దశలో గోళికాయలు, వృషణాలు పొట్టలో అక్కడ ఏర్పడతాయి, ఏర్పడి క్రమేణా కిందకు దిగుతాయి. కిందకు దిగి ప్రసవ సమయానికంటే శిశువు 9 నెలలు నిండే సమయానికి అవి ఈ సంచిలోకి వచ్చేస్తాయి. కొంతమంది నెలలు నిండకుండా పుడతారు, 7వ నెల 8వ నెల పుడతారు. ఆ 7వ నెల 8వ నెల పుట్టే పిల్లలకి ఈ గోళికాయలు, వృషణాలు సంచిలోకి రావు. నెలలు పూర్తిగా నిండిన తర్వాత అవి సంచిలోకి దిగుతాయి. ఇవి కొన్ని కొంతమందికి ఆ పొట్టలోనే ఉండిపోయి కిందకు దిగవు, ఒకటి దిగుతుంది ఒకటి దిగదు. ఎందుకు ఇలా కిందికి రాదంటే, హార్మోన్ల ప్రభావం వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా పొట్టలోకి, పొట్ట నుంచి కిందకి రాదు. ఎవరికైతే ఈ వృషణం పొట్టలో ఉండిపోయిందో, ఆ పొట్టలో ఉన్న వృషణము, గోళికాయల నుంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వృషణాలు పొట్టలో ఉన్నా, గజ్జల్లో ఉన్నా, వీర్యకణాల సంఖ్య, వీర్యకణాల చలనం తగ్గే అవకాశం ఉంది. మన శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు. ఎందుకు మనకి దేవుడు మహిళకేమో గర్భకోశము పక్కన అండకోశాలు పెట్టి అండాన్ని విడుదల చేస్తున్నారు, పురుషుడికి ఈ వీర్యకణాలు ఉత్పత్తి చేసేదాన్ని బయట ఎందుకు పెట్టారు అనేది ఆలోచించేస్తే, వృషణాలు, గోళికాయల నుంచి వీర్యకణాలు సమర్థవంతంగా ఉత్పత్తి అవ్వాలంటే శరీర ఉష్ణోగ్రత అయిన 37 కంటే తక్కువ ఉండాలి. 34 35 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉండాలి. అందువల్ల శరీర ఉష్ణోగ్రత, వృషణాల ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం ఉండాలి. ఇది దానందరికదే పైకి కిందకు వెళ్తూ ఉంటుంది. శీతాకాలంలో వృషణాలు పైకి వెళ్తాయి, వేసవికాలంలో ఒళ్ళు వేడిగా ఉన్నప్పుడు కిందకు జారుతుంటుంది, కిందకు దిగుతుంది. మనం చేత్తో తడిమి చూసినప్పుడు
వృషణము కనపడకపోతే గోలికాయి. చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణుడు, పీడియాట్రిక్ సర్జన్ అంటారు. ఆ పీడియాట్రిక్ సర్జన్ దగ్గరికి తీసుకువెళ్ళండి. పుట్టిన ప్రతి పసికందు కూడా చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి డాక్టర్ని. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీకాలు వేయిస్తారు కదా. చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డాక్టర్ గారు మా అబ్బాయికి 2 వృషణాలు ఆ సంచిలో దిగినాయా లేదా ఒకసారి పరీక్ష చేయండి అని అడగండి, తప్పులేదు. వాళ్ళు చూసి చెప్తారు. చిల్డ్రన్ స్పెషలిస్ట్ పీడియాట్రీషియన్కి ఏదైనా అనుమానం వస్తే అప్పుడు పీడియాట్రిక్ సర్జన్కి పంపించి ఆయన తదుపరి దాని గురించి చర్యలు తీసుకుంటారు. తల్లి తండ్రి పుట్టిన ప్రతి పసికందుకి పిల్లవాడికి మన బాధ్యతగా 2 గోళీకాయలు సంచిలో ఉన్నాయా లేదా చూడవలసిన అవసరం ఉంది. ఒకవేళ ఒకటి కనపడటంలా, అప్పుడేం చేయాలి? అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనే పరీక్ష చేయటము ద్వారా అది పొట్టలో ఉందా, గజ్జల్లో ఉందా, అసలు ఏర్పడిందా లేదా. కొంతమందికి చిన్న బుడిపిలా ఉండిపోతుంది, ఒక వృషణమే ఏర్పడదు. అది కూడా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష. దాంతో మనకు సరైన సమాచారం లభించకపోతే ఎంఆర్ఐ పరీక్ష చేస్తే దాంట్లో మనకు సమాచారం లభిస్తుంది. పుట్టిన తరువాత 3 నెలల వరకు మనం వేచి ఉండొచ్చు. పొట్టలో కానీ గజ్జల్లో ఉన్న గోళీకాయలు వృషణాలు కిందకి దిగుతాయి. గరిష్టంగా 1 సంవత్సరం వరకు మనం ఎదురు చూడొచ్చు. దిగుతుంది దిగుతుంది, పైనుంచి కిందకి దిగుతుంది అని ఆశగా వేచి చూద్దాం. 1 సంవత్సరము దాటిన తరువాత వృషణము గోళీకాయ దిగకపోతే పీడియాట్రిక్ సర్జన్, చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణుడి దగ్గరికి వెళ్ళి చిన్న మైనర్ ఆపరేషన్ ద్వారా పైనున్న లే పొట్టలో కానీ గజ్జల్లో ఉండే గోళీకాయని తీసుకొచ్చి ఈ సంచిలో పెట్టే వెసులుబాటు, అటువంటి శస్త్రచికిత్స అందుబాటులో ఉంది. గోళీకాయలు పొట్టలో ఉన్నా గజ్జల్లో ఉన్నా గిలక బుడగ అంటారు, హెర్నియా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కూడా ఆ సంచిని చూసుకోవాలన్నా, వృషణాలు ఉన్నాయా లేదా, సైజ్ ఎలా ఉన్నాయో చూసుకోవాలంటే చాలామంది సిగ్గుపడతారు. సిగ్గు విడిచి ఒక్కసారి పెళ్ళి కాని మగపిల్లలు, పెళ్ళయి పిల్లలు పుట్టని వారు అందరూ కూడా 2 పక్కల ఉన్నాయా లేవా, ఉంటే సైజ్ ఎలా ఉంది అవి గమనించి, పెద్దవాళ్ళకైతే 13 సంవత్సరాలు దాటిన తరువాత పెద్దవాళ్ళు వృషణాల సమస్యని యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మూత్రపిండాల శస్త్రచికిత్స నిపుణులు, ఈ చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణులు 13 సంవత్సరాల పిల్లల వరకు మాత్రమే వాళ్ళకి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. కనుక ఒక గోళీకాయి లేనంత మాత్రానే కొంపలు మునిగిపోవు. భగవంతుడు మనకు 2 కళ్ళు ఇచ్చాడు, 2 ఊపిరితిత్తులు ఇచ్చాడు, 2 వృషణాలు ఇచ్చాడు, మహిళలకు 2 అండకోశాలు ఇచ్చాడు, మూత్రపిండాలు 2 ఇచ్చాడు. ఈ విధంగా అన్నీ 2 ఎందుకు ఇచ్చాడంటే 2 చెవులు ఇచ్చాడు. ఒక పక్క ఒక చెవు, ఒక కన్ను, ఒక ఊపిరితిత్తి, ఒక కిడ్నీ, ఒక వృషణము, ఒక అండకోశము పాడైపోయినా చెడిపోయినా తొలగించినా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, సాధారణ జీవనాన్ని కొనసాగించవచ్చు. పిల్లలు పుట్టడానికి మగ హార్మోన్లైన టెస్టోస్టిరాన్లు ఉత్పత్తి చేయటానికి 1 గోళీకాయ చాలు. కొన్ని కారణాల వల్ల గోళీకాయను తొలగించాల్సి వస్తుంది, అసలు పుట్టుకతోనే ఉండదు. ఒకటే ఉంది, విత్తనం ఒకటే ఉంది, బీజం ఒకటే ఉందని ఆందోళన చెందద్దు. ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లల్ని 1 బీజము, 1 వృషణము, 1 గోళీకాయతో పుట్టించవచ్చు. అందువల్ల ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. దీని గురించి వృషణాలు పొట్టలోంచి కిందకి దిగకుండా సంచి ఖాళీగా ఉండి
దానికి సంబంధించిన అనుమానాలు ఏమన్నా ఉంటే నా వాట్సాప్ నంబర్కి మీ పేరు, ఊరు, అడ్రస్ పెట్టి మీ ప్రశ్న సంధించండి. నేను సమాధానం వాట్సాప్ ద్వారా తెలియజేస్తాను. డాక్టర్ సిఎల్ వెంకట్రావు, 9848055806, 9848055806. మన జనాభాలో దాదాపు 3% మందికి 100 మంది మగపిల్లలుంటే 3కి ఒక పక్క కానీ 2 పక్కలు కానీ ఈ వృషణము గోళీకాయ ఆ సంచిలోకి రావు. కనుక దీన్ని తల్లిదండ్రులు బాధ్యతగా ఒక్కసారి ఈరోజే ఈ వీడియో చూడగానే మీ మగపిల్లల యొక్క సంచిని తడిమి చూసి 2 గోళీకాయలు ఉన్నాయా లేదా చూడండి. వయసు పెరిగి యుక్త వయసు వచ్చిన టీనేజ్ వచ్చిన మగపిల్లలు మీ సంచిని మీరే చూసి 2 గోళీకాయలు ఉన్నాయా లేదా చూసి, ఒకవేళ లేకపోతే మీ మమ్మీకి డాడీకి చెప్పి, మమ్మీ 2 గోళీకాయలు లేవు, 1 ఉంది, లేదు 2 కనపడటం లేదని చెప్పండి. దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని మళ్ళీ ఆ బీజంలో తీసుకొచ్చి శస్త్రచికిత్స ద్వారా మీరు సాధారణ జీవితాన్ని, మీ లైంగిక సామర్థ్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా, పిల్లలు పుట్టడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే శస్త్రచికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి.